ఆట స్థలం నేను
విద్యార్థుల సమయపాలన మరియు పరిశుభ్రతను పాటించాలి.
అరవై ఏడవ నిబంధన తృతీయ ప్రభుత్వ వ్యవస్థగా విద్యార్థులతో కూడిన కళాశాల పాలకులు ఉన్నారు.
ద్రౌపదీ రెండవది కొంచెం
ఉపాధ్యాయులు పని నిర్వహించాలి. 11వ భాగంపై చర్చిద్దాం. అధ్యక్ష ఇక్కడ 11వ భాగం రాజ్యాంగ సవరణాన్ని ఉంది కదా, ఈ రాజ్యాంగ సవరణాన్ని ముఖ్యంగా మనం మూడు పద్ధతిలో అనేది సవరించవచ్చు. ఒకటోది మూడు సులభ పద్ధతి. అయితే ఈ సులభ పద్ధతి అంటే కొన్ని రకాల కళాశాల వాతావరణం కానీ, ప్రాథమిక విధులు కానీ, కళాశాల పౌరసత్వాన్ని కానీ, ఈ మూడింటిని మనం సులభంగా సవరించవచ్చు. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ కళాశాల వాతావరణం కానీ, ప్రాథమిక విధులు కానీ, కళాశాల ప్రభుత్వం కానీ మనకు పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్చబడతాం కాబట్టి వాటిని చాలా సులభంగా అనేది మార్చడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం సులభ పద్ధతి అనేది ఆదేశిక సూత్రాలు, కళాశాల ప్రభుత్వం, కళాశాల తృతీయ ప్రభుత్వం, ఈ మూడింటిని మనము కొంచెం సులభ పద్ధతి అనేది సవరించవచ్చు అధ్యక్ష. అదేవిధంగా సులభ పద్ధతి కొంచెం సులభ పద్ధతి అనేది కాకుండా కఠిన పద్ధతిలో కూడా మనం రాజ్యాంగ సభ అనేది జరుపుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ప్రాథమిక హక్కులు, బాధ్యతలు, అత్యవసర పరిస్థితి, ఈ మూడు భాగాల పైన మనం కఠినమైన పద్ధతిలో సవరించుకోవడం అనేది జరుగుతుంది అధ్యక్ష. అయితే మనకి మన భారత రాజ్యాంగాన్ని ఎంత అద్భుతంగా రాశారు, అంతే అద్భుతంగా ఇక్కడ మన కళాశాల రాజ్యాంగాన్ని అనేది కూడా రాయడం జరిగింది అధ్యక్ష. ఆ రాజ్యాంగంలో కొన్ని రకాల ప్రాథమిక హక్కులు కానీ, ప్రాథమిక విధులు కానీ, కళాశాల వాతావరణం కానీ, కళాశాల ప్రభుత్వం కానీ, కళాశాల తృతీయ ప్రభుత్వం కానీ, ఇటువంటివి ఎన్నో ఇటువంటి వాటిని మనకు ఏ విధంగా ఇటువంటి ఏ విధంగా కలుగుతాయో కూడా ఈ రాజ్యాంగంలో ఎంతో అద్భుతంగా రాయడం జరిగింది అధ్యక్ష. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఎంత అద్భుతంగా రాశాడో ఇక్కడ అంతే అద్భుతంగా పద్మనాభం రాయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ పద్మనాభాన్ని నేను లేడి అంబేద్కర్ అని కూడా అంటున్నాను అధ్యక్ష. ముసాయిదా కమిటీ చైర్మన్ అయిన పద్మనాభ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. తీవ్ర గౌరవనీయులైన ఈ సోమేడం గారికి మరియు టీచర్ బృందానికి ఈరోజు మన కళాశాలలో కళాశాల రాజ్యాంగ పరిషత్లో కళాశాల రాజ్యాంగాన్ని ఆమోదించాం. ఇప్పుడు మనం చర్చించి ఆమోదించాం. ఇప్పటి నుంచి మన కళాశాల రాజ్యాంగం అమల్లో ఉంటుంది. దీనిని జనగణమన ద్వారా ముగిద్దాం.